नमस्ते वेलकम टू बीएजे न्यूज़ बुलेटिन लो मुंदुगा हेडलाइंस ఒత్తులపై అధిష్టానం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందన్న పొరందేశ్వరి ప్రస్తుతానికి జనసేనతో మాత్రమే పొత్తు ఉందని స్పష్టీకరణ ధర్మవరంలో వినాయకుడి మండపంలో డాన్స్ చేస్తూ కొప్పకూలిన యువకుడు చనిపోయినట్లు నిర్ధారించిన డాక్టర్లు జీర్ణించుకోలేకపోతున్న స్నేహితులు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించిన సందర్భంగా రాయచోటిలో బీజేపీ భారీ ర్యాలీ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనేదే తమ ఆశయమన్న సాయి లోకేష్ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా రానున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్ జి20 సమావేశాల్లోనే బైడెన్ ను మోడీ ఆహ్వానించారన్న అమెరికా రాయబారి కేరళ దాటిన నిపా వైరస్ పశ్చిమ బెంగాల్ లోకి ఎంట్రీ కేరళ నుంచి పశ్చిమ బెంగాల్ కు వచ్చిన యువకుల్లో నిపా వైరస్ లక్షణాలు సున్నా మార్కులు వచ్చిన నీట్ పిజీసీ 2 కీలక నిర్ణయం తీసుకున్న ఎంసీసీ పిజీ లో చేరేందుకు విద్యార్థుల ఆసక్తి కట్ ఆఫ్ మార్కులు ఎత్తేసిన అధికారులు ఇక డిటైల్స్ చూస్తే పొత్తులపై అధిష్టానం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందంటూ బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పొరందేశ్వరి స్పష్టం చేశారు. ఎన్నికలకు 3-4 నెలల ముందు మాత్రమే పొత్తులపై పార్టీలో చర్చ జరుగుతుందన్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారని తెలిపారు. టీడీపీతో పొత్తుపై జాతీయ నాయకత్వంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చర్చించిన తర్వాత బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని పొరందేశ్వరి స్పష్టం చేశారు. ప్రస్తుతానికి జనసేనతో మాత్రమే పొత్తు ఉందని ఎన్నికల సమయంలోనే పొత్తులపై తుది నిర్ణయం వస్తుందని తెలిపారు. ఏది ఏమైనా అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటూ పొరందేశ్వరి క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు అరెస్టు కేంద్రానికి సంబంధం లేదన్నారు. సిఐడి రాష్ట్ర పరిధిలో ఉంటుందని కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై చర్చించడం సరికాదంటూ పొరందేశ్వరి వ్యాఖ్యానించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో విషాదం జరిగింది. డాన్స్ చేస్తూ ఓ యువకుడు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ధర్మవరం పట్టణంలోని మార్తి నగర్లో రాత్రి వినాయకుడి మండపం ముందు ప్రసాద్ అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి డాన్స్ చేస్తున్నాడు. చుట్టుపక్కల ఉన్న జనాలు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంతలో ప్రసాద్ ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు గుర్తించారు. అతడు గుండెపోటుతో కన్నుమూసినట్లు తెలిపారు. అప్పటి వరకు హుషారుగా డాన్స్ చేస్తూ సందడి చేసిన ప్రసాద్ చనిపోవడాన్ని స్నేహితులు స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. యువకుడి మరణంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మహిళలను అన్ని రంగాలలో రాణించాలన్న సదుద్దేశంతోనే లోక్సభలో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లును నరేంద్ర మోదీ ప్రవేశపెట్టారని రాజంపేట బీజేపీ పార్లమెంట్ అధ్యక్షులు సాయి లోకేష్ అన్నారు. రాయచోటి పట్టణంలో అసెంబ్లీ కన్వీనర్ అరమాటి శివగంగిరెడ్డి ఆధ్వర్యంలో నారీశక్తి వందన్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక కాలేజ్ నుండి బస్టాండ్ వరకు కొనసాగింది. అక్కడ మోడీ చిత్రపటానికి మహిళలు క్షీరాభిషేకం నిర్వహించారు. మోదీ వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఇక ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళా విద్యార్థులు పాల్గొన్నారు. భారతదేశ చరిత్రలో సువర్ణాచరణతో లిఖించినటువంటి రోజు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లు పెండింగ్ లో ఉన్నది. అటువంటి బిల్లు 3 దశాబ్దాల కాలము పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లును నూతన పార్లమెంట్ భవనంలో ఈరోజు ఆ బిల్లు పాస్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం పూర్తిగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మహిళ దీన్ని సమర్థించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఆవశ్యకత ఉంది. ఆ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మన రాయచోటి పట్టణంలో ఈరోజు మనము ఈ మన అమ్మాయిలతో ఈ మద్దతుగా మోడీ గారికి ధన్యవాదాలు తెలిసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి రోజున మన భారతదేశం జాతీయ రాజధానిలో ఎంతో అంగరంగ వైభవంగా నూతనంగా నిర్మించిన మన పార్లమెంట్ బిల్డింగ్ లో మొట్టమొదటి సమావేశం నిర్వహిస్తున్న మన దేశ ప్రధానమంత్రి వర్యులు ఆ చట్టసభలో అడుగు పెట్టిన వెనువెంటనే మొదటి కార్యక్రమం ఏదైతే వారు శ్రీకారం చుట్టారో 30 ఏండ్లుగా 3 దశాబ్దాలుగా ఏదైతే పెండింగ్ లో ఉన్న మహిళా సాధికారతకు దోహదపడే మహిళా రిజర్వేషన్ బిల్ ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఎంతో శుభ సూచకమైన విషయం. మహిళలు పురుషులకి ఎక్కడైనా ఎక్కడ కూడా తగ్గకుండా అన్ని రంగాల్లో వాళ్ళు రాణిస్తున్నారు. ఒక ఇంజనీరు డాక్టరే కాకుండా ఈరోజు వారు యుద్ధ విమానాలు కానీ అటు శాస్త్రవేత్తలుగా కానీ అటు అంతరిక్షంలో కూడా వెళ్లేదానికి మహిళలు పురుషులకు సమానంగా వారు అన్ని రంగాలలో వాళ్ళు రాణిస్తున్నారు. కాబట్టి ఒక రాజకీయ రంగంలో మాత్రము
శాసనసభలో గాని అటు పార్లమెంట్ లో గాని వారికి ఎప్పటి నుంచో 33% రిజర్వేషన్ అనేది కల్పించే దాంట్లో కొద్ది జాప్యం జరిగింది। అనేక ప్రభుత్వాలు ఇంత గతంలో వాళ్ళు ప్రయత్నించిన కేవలం ఈ రోజు మన లోకప్రియ నాయకుడైన నరేంద్ర మోదీ గారు ఆయన ఎంతో సాహసోపేతంగా ఈ బిల్ ని నిన్న లోక్‌సభలో ప్రవేశపెట్టడం జరిగింది। మీ బృందుని ఈ ఒక కార్యక్రమాన్ని మేమందరూ హర్షిస్తూ ఆయనకు గౌరవ ప్రధానమంత్రి వర్యులకి నరేంద్ర మోదీ గారికి మా వంతు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఒక బిల్కు సంగీభావనగా ఈ రోజు రాజంపేట జిల్లా భారతీయ జనతా పార్టీ వారి ఆధ్వర్యంలో రాయచోటి పట్టణంలో ఈ ఒక భారీ ర్యాలీ మహిళలు వారి భావి తరాలు ఎవరైతే పౌరులు ఉన్నారో వారి భవిష్యత్తు కొరకు ఈ ఒక ర్యాలీ రూపాన కార్యక్రమాన్ని పూనుకోవడం జరిగింది। వారికి కృతజ్ఞత రూపం కూడా తెలియజేయడం జరిగింది। భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈసారి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరు కాబోతున్నారు। ఈ మేరకు భారత్ లో అమెరికా రాయబారి ఎరిక్ గర్సెట్టి తెలిపారు। వచ్చే ఏడాది జనవరి 26న భారత్ నిర్వహించే రిపబ్లిక్ డే వేడుకలకు జో బైడెన్ ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానించినట్లు ఆయన పేర్కొన్నారు। దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన G20 సమావేశాల్లో భాగంగా జరిగిన ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ఈ ఆహ్వానం అందించినట్లు తెలిపారు। నిజానికి భారత రిపబ్లిక్ వేడుకలకు క్వాడ్ నేతలందర్నీ ఆహ్వానించాలని భారత భావించినట్లు తొలుత వార్తలు వచ్చాయి। ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బానిస్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా వంటి వారు ఈ జాబితాలో ఉన్నారు। అయితే ప్రపంచ నేతల అందుబాటును బట్టి తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది। ఇక భారత రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు బైడెన్ అంగీకరించినట్లు కూడా తెలుస్తోంది। కేరళ నుంచి స్వరాష్ట్రానికి తిరిగి వెళ్లిన పశ్చిమ బెంగాల్ యువకుడిలో నిపా వైరస్ తరహా లక్షణాలు బయటపడడం సంచలనంగా మారింది। నిపా వైరస్ పశ్చిమ బెంగాల్లో కాలు పెట్టిందా అన్న భయాలు వ్యక్తమవుతున్నాయి। బోర్ధ్వాన్ జిల్లాకు చెందిన యువకుడు పొట్టకూటి కోసం కేరళకు వలస వెళ్లాడు। ఇటీవల తిరిగి వచ్చిన అతడు తీవ్ర జ్వరం, కడుపులో నొప్పి, కళ్ళు తిరగడం, గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్ బారిన పడడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు। అయితే నిపా వైరస్ నిర్ధారించేందుకు పరీక్షలు నిర్వహించాల్సి ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు। నిపా కేసులు అధికంగా ఉన్న కేరళ నుంచి వచ్చిన యువకుడి విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటున్నామని ప్రభుత్వ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు। కేరళలో ఉండగానే అతడు తీవ్ర జ్వరంతో బాధపడ్డాడని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు। స్థానిక ఆసుపత్రిలో కొంతకాలం చికిత్స తర్వాత యువకుడికి జ్వరం తగ్గడంతో డిశ్చార్జ్ అయినట్టు అధికారులు తెలిపారు। నీట్ పీజీ సీట్ల భర్తీ కోసం మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఎంసీసీ కీలక నిర్ణయం తీసుకుంది। 0 మార్కులు వచ్చిన అర్హులుగానే గుర్తించి సీట్లు భర్తీ చేయాలని నిర్ణయించింది। కట్ ఆఫ్ మార్కులను ఎత్తివేసిన నేపథ్యంలో 3 రౌండ్లో పీజీ సీట్ల భర్తీ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ అవకాశం లభిస్తోంది। అంతేకాదు 3 రౌండ్ల సీట్ల భర్తీ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ చేసుకోవాల్సిన అవసరం లేదని ఎంసీసీ తెలిపింది। అవసరం అనుకుంటే ఆప్షన్లు మార్చుకోవచ్చని వివరించింది। మొదటి 2 రౌండ్లలో కన్వీనర్ కోటాలో సీట్లను భర్తీ చేసిన ఎంసీసీ 3 రౌండ్కు మాత్రం ఈ నిర్ణయం తీసుకుంది। పీజీ సీట్లలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపకపోవడమే ఇందుకు కారణం। మార్కులతో సంబంధం లేకుండా 0 మార్కులు వచ్చిన కౌన్సిలింగ్కు అర్హత ఉన్నట్లుగా నిబంధనలు సవరించింది। కాగా పీజీ కోర్సులో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపకపోవడంతో పారాక్లినిక్, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ సహా పలు పీజీ కోర్సుల్లో దేశవ్యాప్తంగా 3 రౌండ్ కౌన్సిలింగ్కు 13,000కు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు। ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ బీఏటీ న్యూస్।